గురించి ఏమనుకుంటారు మాస్టర్? ఇప్పుడు మనం ఎంజీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎంజీఆర్, జయలలిత వాళ్ళు శాసించారు సినిమాని రాజకీయాలను, అట్లా ఎన్టీఆర్ గురించి తమిళనాడులో వెరీ బ్యూటిఫుల్ టాక్. ఏఎన్ఆర్ గురించి, ఎన్టీఆర్ గురించి ఎప్పుడు మంచి టాక్ ఉంటుంది. ఎప్పుడు నేను చెప్తున్నానే, నా ఊరుకుమ్మా, నా పర్సనల్ ఒపీనియన్, మాకంతా వాళ్ళంతా వాళ్ళు అడుగు జాడలు నడుస్తున్నాం మేము, ఒకటి. రెండోది, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ క్రియేటర్స్. వాళ్ళు ఏం చెప్తామంటే, ఆయన డైరెక్ట్ చేశారు కదా, ప్రొడ్యూసర్ చేశారు కదా, ఒక యాక్ట్తో నిలిచిపోలేదు కదా ఆయన. ఎంతమంది కంపెనీ పెట్టి భోజనం పెట్టి ఉంటాడు ఆయన? మీరు ఇంకొక నెగటివ్ థాట్స్ అంతా నాకు, నాకు అవన్నీ నాకు వినదే, నేను వినిపించుకోను. నెగటివ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడిని, కానీ మా ఊరికి సినిమా వాళ్లకు ఆయన గ్రేట్ 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 గ్రేట్. అదే మరి బాలయ్య బాబు, నేను దీనికి వెళ్ళాను, పాండురంగ పిక్చర్కి వెళ్తే బ్యాంకాక్ వెళ్ళాం. వెళ్తే ఆయన ఏం చేశారంటే, రామారావు గారు డైలాగ్స్ అన్నీ పెట్టుకుని చిన్న టేప్ రికార్డ్ ఎప్పుడు ఉంటుంది ఆయన దగ్గర, కంఠస్థం చేస్తూనే ఉంటారు ఆయన, ఊరికి మాట్లాడుతూనే ఉంటారు టేప్ రికార్డ్తో. ఇదేంటి, ఫారిన్కి వచ్చి కూడా ఆయన పాటలు ఇట్లా వినొచ్చు కదా, పౌరాణిక మాత్రం కాదు, పాత డైలాగ్స్ అన్నీ ఆయన గుర్తించి మాట్లాడుకుంటే ఉంటారు. అది అలవాటు. నేను ఒక షాక్ చేశాను అందులో, దానివేశ్వర కన్నాలో ఆయన వెట్లించాలా దిగి వస్తాను, మీరు పిక్చర్ చూసి తెలుసు. చేసి అక్కడి నుంచి వాళ్ళు మనుషుల దగ్గర సభా నడిచి చెప్పుకుంటూ వస్తారు, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి చెప్పేసి, తర్వాత ఒక సన్నివేశంలో ఎంజీఆర్ గారు వచ్చి క్లాప్ కొట్టేట్టుగా ఒక సీక్వెన్స్ తీశారు. ఆ డైలాగ్ గటగట 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 ఒకే టేక్లో ఆయన ఓకే చేశారు బాలకృష్ణ. ఊరికి కాదు అని ఎన్ని రోజులు దానికి ప్రాక్టీస్ చేసి ఉండాలి అంటే, ఆ డైలాగ్ వేశారు రామారావు గారు మాట్లాడిన డైలాగ్ వేసి దానిపైన మాట్లాడుతూ వస్తున్నారు ఆ స్టెప్ నుంచి. నాకు ఏదో ఒక స్టెప్ తడపడుతుంది ఏంటో, అది ఉంది ఒక 20 స్టెప్లు, స్టెప్కి డైలాగ్ మాట్లాడుతూ, పౌరాణిక డైలాగ్ మాట్లాడుతూ దిగుతారు. దిగి ముందుకొచ్చి వాళ్ళు మనుషుల దగ్గర ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి చెప్పేసి వస్తాయి. వచ్చే ఒక సీక్వెన్స్లో మేమంతా ఉన్నాం ఆ షాట్లో, బ్యూటిఫుల్గా చేశారు. అది ఒకటి, దాని తర్వాత అదే సార్. సో ఇది ఆయన నాకు ఆశ్చర్యం వేసింది, అమ్మో పులిబిడ్డ పులి అమ్మా, నిజంగా ఆయన డైలాగ్స్ అంతా ఎందుకు పోయిన, ఎప్పుడు చూడు ఆయన పెట్టుకునే డైలాగ్స్ వింటూనే ఉంటాడంటే, అది ఆ టైంలో ఆయనకి హెల్ప్ అయింది. అప్పటికే కంటెస్ట్ చేయను వాళ్ళ తల్లి. ఓకే, బాలకృష్ణ ఎప్పుడు తండ్రి డైలాగ్లు వింటూ ఉంటారు. అవును, బట్ బయటకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన మాటల్ని ఎందుకు ఫన్నీగా చూస్తుంటారు జనాలు? నాకు అది, నాకు నేను ఒకే విషయం చెప్తాను, నేను పొలిటికల్ నాకు కొంచెం కూడా నేను ఇంత కూడా నాకు తెలీదు, నేను దానికి సంబంధపడను. అది చూసేవాళ్ళు చూపే కానీ, బాలకృష్ణ గారికి అంత టాలెంట్ ఉంది, అంత ఎఫిషియెంట్ ఉంది, తనని మించిన తండ్రి అవుతుంది, తండ్రిని మించిన తండ్రి. ఎవరు బాలకృష్ణ? నైస్, వెరీ నైస్. అది చెప్తున్నానే, మొత్తం అతన్ని డెవలప్ చేసుకున్నారమ్మా. ఇప్పుడు ఎంతోమంది ఆయనకి బిడ్డలు ఉన్నారు కదా, ఒకరు ఆయనలాగా రాలేదే, రావాలని లేదే కదా. వాళ్ళ వాళ్ళు వేరే వేరే డిఫరెంట్ సెక్షన్లు ఉన్నారు, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. మన నాయన మరి రావాలి, హరికృష్ణ గారు వచ్చారు, కానీ అంత పెద్దగా ఈయన అట్లా కాదే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పుడు తండ్రి పిక్చర్ చేసి తండ్రిలాగా యాక్ట్ చేయాలని కోరుకున్నప్పుడు, వెరీ నైస్, ఈజ్ గ్రేట్, ఈజ్ అ బ్యూటిఫుల్ గ్రేట్. ఆయన ఏ సాంగ్ అతను నాతో ఉంది, పిల్లను పెట్టుకున్న కళ్ళ జోడు సూపరే, ఆ పాట చూసారా మీరు? ఆ పాట యాక్చువల్గా మా పెద్దబాబు విజయ్ శివశంకర్ చేశాడు ఆ పాట, నేను పక్కన ఉన్నాను. కాళ్ళు ఇక్కడి నుంచి మోకాళ్ళ దాకా కింద నుంచి కట్టుకట్టి ఉన్నారు, ఆయనకి బ్యాండేజ్ చేసి ఉన్నారు, కాళ్ళు ఏదో దెబ్బపడి కాళ్ళు వాచిపోయింది. నిజంగా మనైతే నేనైతే కాళ్ళు ఇచ్చి పెట్టను తల్లి, వండి పట్టుతో నేను చూశాను ఏంటంటే కాళ్ళు అంటే, అదేం లేదు మాస్టర్ గారు, ఆయనలాగానే పెద్ద ఆయనగానే, అదేం లేదు మాస్టర్ గారు చేద్దామండి, అదే ఊరికే ఊరికేనా ఇంత పెద్ద బ్యాండేజ్ చేసి ఉన్నారు ఊరికంటలేంటి. నాకు అయ్యో, నేను విజయ్ని పిలిచి, రేరే కాళ్ళ బ్యాండేజ్ ఉందిరా, చూసి చేయండిరా, మీరైనా ఎడక మడక తా అటు ఇటు పెట్టి కాళ్ళు పాడ చేయరా, డాడీ చూసుకుంటాను డాడీ, ఆయన చేస్తురా, చేస్తా ఉండరు కదా మహానుభావుడు, చూడండిరా మీరు కాళ్ళకేమి
ఫోర్స్ పెట్టొద్దరా అని చెప్పి వెళ్ళాను పక్కన ఉండి. అప్పుడప్పుడు చెప్తున్నాను వాడికి, గబిక్కిని కాళ్ళేదో ఏదో టికెట్ అక్కడ పెట్టేశారంటే కష్టం కదా, అయినా కూడా చేస్తారు ఒంటి పట్టు చెయ్యాలని. అది ఐ లైక్ దట్.